హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మనం ముగ్గు వేసేటప్పుడు కొన్ని మనం టిప్స్ కనుక తెలిస్తే మనం ఎంత పెద్ద ముగ్గు అయినా చాలా సింపుల్గా తక్కువ కలర్స్తో చాలా అందంగా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ముగ్గు తీసుకుని మనం చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టాలంటే ఇలా చేత వేసామనుకోండి అస్సలు రాదు. దానికి ఒక చిన్న టిప్తో, అంటే దీంతో పాటు ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. దీనికోసం ఏంటంటే ఒక సిరప్ బాటిల్ తీసుకోవాలి. మనం దానిపైన ఉన్న క్యాప్ తీసుకొని ఏదో ఒక వైపున చిన్నగా బెండ్ చేయాలి. బెండ్ చేసినప్పుడు అది కార్నర్ కొంచెం క్లోజ్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు మనం, నేను ఇక్కడ ముగ్గు పెట్టే ప్లేట్ తీసుకున్నాను. మీరు నార్మల్గా ఇంట్లో ఉన్న ఏ ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు. మనకి రౌండ్ సర్కిల్ రావడం కోసం నేను అది తీసుకున్నాను. ఇక్కడ ముగ్గు తీసుకుని మనం వేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కప్కి మూడు డాట్స్ పడుతున్నాయి. అలా మూడు డాట్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ముగ్గు తీసుకుని వేసుకోవడమే. చూడండి, మనకి చాలా నీట్గా వస్తుంది కదా. అదే మనం చేత్తో వేయాలంటే అస్సలు రాదు. తర్వాత ఇలా పేస్ట్ తీసుకొని దానిపైన మూతతో ఇలా ప్రెస్ చేస్తే మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది, మధ్య మధ్యలో రౌండ్గా కనిపిస్తుంది కదా. తర్వాత నేను లాస్ట్ టైం వీడియోలో నేను చూపించాను ముగ్గు టూల్స్ అని చెప్పి, అది తీసుకుంటే మనకి లోపల కలర్ వేయడం అనేది చాలా సింపుల్, ఫిల్లింగ్ కూడా బాగా ఈజీగా అవుతుంది. ఇది కనుక ఒకవేళ లేకపోతే మామూలుగా టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, దాంతో అయినా సరే వేసుకోవచ్చు. ఒకవేళ ఇది ఉంటే కనుక ఇది వేయడం కూడా మనం ఎలా చేయాలంటే పట్టుకుని పైన ఫింగర్తో ఇలా ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకి కలర్ అనేది బాగా పడుతుంది. ఇది ఒక టిప్ అండి. తర్వాత మనం ఎప్పుడైనా సరే, నేను జస్ట్ గచ్చు మీద వేసి చూపిస్తున్నాను. నార్మల్గా మనం ఎక్కువగా సిమెంట్ రోడ్స్ వాటి మీద వేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా వేద్దాం అనుకుంటే దాన్ని చాక్ పీస్తో డ్రా చేసుకుని తర్వాత మనం ముగ్గు కలర్స్ వేసేసుకుని తర్వాత పైన ముగ్గు పెట్టుకుంటే మనకి సింపుల్గా ఈజీగా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ నేను పికాక్ వేసాను కదా, దానికి ఈకలు వేయడానికి మనకి కొంచెం వెనకాల వేయడానికి చిన్న ప్లేట్ తీసుకున్నాను. చిన్న ప్లేట్ తీసుకుని సేమ్ మనం చూపించినట్టుగానే మొత్తం మామూలుగా వేసేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఇదే డిజైన్ అని కాదు, మామూలుగా మనం ఫ్లవర్స్ వేసుకోవచ్చు, ఇంకా ఎలాంటివి వేసుకోవాలన్నా ఈ వేలో వేసుకుంటే మనకి ముగ్గు అనేది సింపుల్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫిల్లింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది డబ్బాలతో. జస్ట్ వేస్తుంటే కలర్ కూడా మనకి ఒక ప్యాకెట్లో కొంచెం, ఆ డబ్బాతోనే ఒక రెండు డబ్బాలు కూడా పట్టలేదు. ఒక డబ్బా పట్టిన తర్వాత ఇంకొంచెం వేసుకున్నాను నేను. ఈ విధంగా కనుక వేసుకుంటే ముగ్గు 10 నిమిషాల్లోనే అయిపోతుంది, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొక టిప్ చూపిస్తానండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం నెమల్ని వేసుకున్నాం కదా, ఈ డాట్స్ని మనం వేరేలాగా ప్రజెంట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇలా కూడా ఉంచుకోవచ్చు. మనం స్పూన్ తీసుకోవాలి. స్పూన్ తీసుకుని ఇక్కడ మనం మధ్యలో కన్నులా ఉన్నదానికి ఒక డాట్లా పెట్టాం కదా, దాన్ని ఇలా ప్రెస్ చేసి లైట్గా ముందు కంటే కనుక బాగా కనిపిస్తుంది. మొత్తం అన్నిటినీ సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు. అంటే నేను నెమలికి చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఫ్లవర్ ముగ్గు వేసుకున్నా కూడా పెటల్స్ వేసుకున్నప్పుడు ఆ పెటల్స్ని ఇలా చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ నేను బేస్ మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత ఇయర్ బడ్ తీసుకుని ఈ డాట్స్ని ఇలా తీసుకుంటే మనకి ఫ్లవర్ లాగా వస్తుంది. అంటే ఒక్కొక్క వేలో ఒక్కొక్కలాగా వేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. మీరు కావాలంటే అలా డాట్స్ లాగా కూడా ఉంచుకోవచ్చు. ఆ డాట్స్ని ఇలా మూవ్ చేసుకుంటే మనకి ఇలా రెక్కల్లాగా అనిపిస్తుంది. అదే పువ్వు పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 లేదంటే 7 డాట్స్ పెట్టుకున్నప్పుడు మధ్యలో ఒక రౌండ్ లాంటిది పెట్టి చుట్టూ ఇలా తీసుకుంటే మనకి ఫ్లవర్ అనేది చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తం అన్నిటినీ చాలా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. అదే మనం ఫింగర్తో వేయాలంటే ఇలాంటి డిజైన్స్ని వేయలేము. మధ్యలో ఇక్కడ కలర్ అప్లై చేశాను కదా, దాంట్లోనే సింపుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అనేసి రాస్తున్నాను. మీరు కావాలంటే నంబరింగ్ కూడా వేసుకోవచ్చు. నేను నంబర్ అయితే మెన్షన్ చేయలేదు. సేమ్ ఫస్ట్ కలర్ ఫిల్ చేసి తర్వాత నార్మల్గా లీవ్స్లో వాటిలో నేను ముగ్గుతో ఫిల్ చేసేసుకున్నాను. ఫస్ట్ ముగ్గు పెట్టేసుకుని తర్వాత కలర్ వేసే కంటే ఫస్ట్ కలర్ ఫిల్ చేసేసి తర్వాత ముగ్గు పెట్టుకుంటే చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా సింపుల్గా, చాలా త్వరగా, అది కూడా చాలా తక్కువ కలర్స్తోనే మనం చాలా అందంగా ముగ్గు అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.